అంటే ఈ రోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ సివిఎల్ నారాయణ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. సివిఎల్ నారాయణ గారు అన్నదాత సుఖీభవ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యతో వర్ధిల్లాలని మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నదాత సుఖీభవ. సందర్భం ఏంటంటే ఈరోజు మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో సంతోషిమాత దీవెనలతో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. సంతోషిమాత ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని, ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ మరి శ్రీ సివిఎల్ నారాయణ గారికి శుభాకాంక్షలు శుభాశిష్యులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీ సివిఎల్ నారాయణ గారు, శ్రవణ కుమారి గారు, కార్తీక్ జగన్నాథ్ గారు, శ్రీ ఆనంద్ విశ్వనాథ్ గారికి మరి దీర్ఘాయుష్మానుభవ, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు మరి ఆ సంతోషమాత దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరి 65 మంది దీవెనలు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు దీర్ఘాయుష్మానుభవ శ్రీమతి శ్రవణ కుమారి గారి దీర్ఘ సుమంగళీ భవ, మీరు నిన్ను ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, మరియు దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెండే గారికి, పుష్పల్లిల గారికి మా పాదాభివందనం చేస్తూ, మా ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ, 365 రోజులు అన్నదాన చేయాలని ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను వందల మందితో చేస్తున్న జూలూరు పెండే గారికి, పుష్పల్లిల గారికి మరొకసారి ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులకు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, శ్రీ సివిఎల్ నారాయణ గారికి, శ్రీమతి శ్రవణ కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, శుభాకాంక్షలు శుభాశిష్యులు, ధన్యవాదాలు. అన్నదాత సుఖీభవ, రోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈ రోజు అన్నదానానికి చేసిన వంటకాలు అన్నదాత సుఖీభవ 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 అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ.